సార్ పోలీసులు దగ్గరుండి ఫోన్ లాగిపిస్తున్నారు, పోలీసులు దగ్గరుండి ఫోన్ లాగిపిస్తున్నారు, పోలీసులు ఫైర్ యాక్సిడెంట్ కి సహాయం చేస్తున్నారు ఇక్కడ. ఆల్రెడీ నేను ఆల్రెడీ ఏసీపీకి మిగతా వాళ్ళందరికీ చెప్పిన, ఎవ్వరు కూడా వింటలేరు నా మాట. ఇది ఇది తప్పు కాదా? అందరి ముందు ఫోన్ లాక్కుంటారా? అందరి ముందు ఫోన్ లాక్కుంటారా? మీరు ఏమనుకుంటున్నారు? అమ్మాయి నేను ఎవరినో తెలుసా? ఎవరికన్నా కొత్త కొత్తగా వచ్చిన లంజ కొడుకులు నా మీద కెమెరాలు పెట్టి నన్ను ఆటాడిస్తారా? ఏమనుకుంటున్నారా? శ్రీనివాస్ పటేల్ అంటే ఏమనుకుంటున్నారా? ఒక్కొక్కరి గుద్ద వల కొట్టేస్తా. అర్థమైందా? ఏమనుకుంటారా? ఒక మనిషిని నిలువున దహించి వేస్తారా? నిలువున గాలగడతారా? ఇది ప్యూర్లీ ఫ్యామిలీ మ్యాటర్. ఇంత పెద్ద గొడవ చేస్తున్నారు చూడండి అందరూ. ఇది ఒక లెసన్, ఒక లవ్ మ్యారేజ్ లంజగొడుకులకు ఇది ఒక లెసన్. లవ్ మ్యారేజ్ లంజగొడుకులకు ఒక లెసన్ ఇది. చిన్న పిల్ల ఆమె, ఆమెకి ఏం తెలియదు. మొన్ననే మైనార్టీ తీరింది. మైనార్టీ తీరంగానే ఈ ఇల్లు పేరు చేసి అమ్ముకోవడం ఎందుకు? వాళ్ళ అమ్మ పేరు మీద ఉన్నప్పుడు అమ్ముకోవచ్చు కదా, డబ్బు లేదా? ఇక్కడికి వచ్చినాక అమ్ముకుంటారా? నా బిడ్డ పేరు మీద చేసి అమ్ముకుంటే రేపు పొద్దున కేసుల చుట్టూ ఎవరు తిరుగుతారండి? నా బిడ్డ తిరుగుతుంది కదా. నేనేమంటున్నా, మొన్నటిదాకా నేను అమ్ముకుంటా అని చెప్పి బదలాం చేశారు. ఇప్పుడు వాళ్ళు అమ్ముకోవడానికి ఆల్రెడీ బేరం పెట్టారు. నేనేమంటున్నా, నా పిల్లలకు నా ఆస్తి ఉండాలి. ఓకే, ప్లీజ్ నూకరాజు గారికి చెప్పండి అన్నా. నూకరాజు అసిస్టెంట్ చెప్పండి, నూకరాజు గారికి చెప్పండి. చెప్పండి, నువ్వే అన్నావు కదా, మీరే అన్నారు కదా, మీరే అన్నారు కదా బాస్, మీరే అన్నారు కదా. అవును అన్నారు కదా, అవును అన్నావు, నువ్వు అన్నావు. నేను నూకరాజు మనిషిని అన్నావు అన్నావు. ఏమనుకుంటుంది అది బజార్ ముండా? పిచ్చోళం అనుకుంటుందా? కోట్ల చూసుకునే దమ్ము లేక వాళ్ళింట్లో వీళ్ళింట్లో కెమెరాలు పెట్టి నన్ను సతాయిస్తారా? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? అండ్ పోలీసులు దగ్గరుండి నా ఫోన్ గుంజుకుంటుంటే కూడా చూసుకుంటా? ఏమేమి చేసారు నా ఫోన్ని? ఇప్పుడు వెళ్తాయి అన్నీ వెళ్తాయి. ఏమేమి చేసారు నా ఫోన్ని? ఎందుకు గెలికారు? అందరు చూస్తున్నారు నా ఫోన్ గుంజుకోవడం ఎంత తప్పండి? అంటే నాకు ఆధారం లేకుండా చేసి నన్ను చంపేద్దామనా? ఇంత దారుణం ఉంటుంది ఎక్కడైనా? ముందుకు వచ్చే ధైర్యం లేదు, ముందుకొచ్చి మాట్లాడే ధైర్యం లేదు. ఇష్టం వచ్చినట్టు బయట అబద్ధాలు చెప్పుడు, తండ్రి మీద కూతురికి అబద్ధాలు చెప్పుడు, మిగతా వాళ్ళందరికీ అబద్ధాలు చెప్పుకుంటా తిరుగుడు. ఇదంతా అవసరమా ఈరోజు? ఏమనుకుంటుంది? పెద్ద దార్కారి అనుకుంటుంది అది గ్యాంగ్ రెండు ఇద్దరు ముగ్గురు రాగానే. ఏమనుకుంటున్నాను? ఒక యోగా మాస్టర్ ఇంత ఫ్రస్ట్రేషన్తో అరుస్తున్నాడంటే ఎంత ఓపిక నశిస్తే అరుస్తారు చెప్పండి. ఒక యోగా మాస్టర్ని నేను, నన్ను ఇంత ఇన్ని విధాలుగా అది చేస్తున్నారు, పోలీసులు దగ్గరుండి నన్ను ఇది చేస్తున్నారు. సార్ చూడండి, ఇప్పుడు మీరు అందరు చూశారు, పోలీసులు దగ్గరుండి ఫోన్ గుంజుకుంటుంటే కూడా ఏమనలేదు. అంటే వాట్ ఈస్ దిస్? వై టూ మచ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ పోలీస్ ఇన్ మై మ్యాటర్? దిస్ ఇస్ ప్యూర్లీ సివిల్ మ్యాటర్ అండ్ ఫ్యామిలీ మ్యాటర్. వై యు ఆర్ ఇంటర్ఫీరింగ్ ఇన్ మై ఫ్యామిలీ అండ్ దిస్ గల్లీ లీడర్స్? యూ పీపుల్ ఆర్ గివింగ్ డైవర్స్ టు మై ఫ్యామిలీ. ఈవెన్ ఐఎమ్ నాట్ అప్లైడ్ ఫర్ డైవర్స్. Why you are giving divorce to my family? What is the right? I have full right to design my child's life. Who will come inside? Ra, ముందుకొచ్చి మాట్లాడు. ధైర్యం ఉంటే ముందుకొచ్చి మాట్లాడు. అర్థమైందా? రౌడీలతోని ఫోన్లు గుంజిపిచ్చుడు ఇవన్నీ నడవాయి. రౌడీలతోని ఫోన్లు గుంజిపిచ్చుడు నడవాయి. ఏమనుకుంటుంది? ఊరుకుంటుంటే ఇంకేదో పిచ్చి పిచ్చి వేషాలు వేద్దాం అనుకుంటుంది. చిన్న చిన్న బచ్చగాళ్ళు కావాలి దానికి.
అన్నిటిని క్షమించి నేను వదిలిపెడితే నా నెత్తి మీదనే చేతులు పెడదాం, నా కిందికి వెళ్ళి మొత్తం తీస్తామంటే ఎవడుకుంటాడు? చూడండి, పోలీసులు దగ్గరుండి మొత్తం గైడెన్స్ కూడా చేస్తున్నారు. ఆ చెప్పనా, నిన్ను నేను తీసుకుంటా, నన్ను నువ్వు తీసుకుంటా, ఫ్యామిలీ మ్యాటర్లకు వస్తున్నారు. ప్లస్ మొత్తము ఇల్లు మొత్తం ఎట్లా చేసారు చూసినావు కదా, మొత్తం నా కుటుంబాన్ని సర్వనాశనం చేయడానికి మీరంతా పూనుకున్నారు. ఒక ఫ్యామిలీని సర్వనాశనం చేయడానికి కమిషన్లే కదా కావాల్సింది. ఆ కమిషన్లు ఏమైనా అడిగితే ఇచ్చేస్తాం కదా మేము. చిన్నప్పటి నుంచి మా చేతులలో పెరిగిన పిల్లలు కూడా మాతోని ఇన్ఫర్మేషన్ దాచిపెట్టారు. అట్లట్లా దాచిపెడతారండి? ఏమండి, కొనే ముందు మీ నాయన ఏమైందమ్మా అని అడగవా? కాదు, కొనే ముందు మీ నాయన ఏమైనా అని అడుగుతారా లేదా? మరి ఏం చెప్పారు చెప్పండి సార్, ఏం చెప్పిండు? విడిపోయినామని చెప్పిరా? విడాకుల పత్రం చూపించిరా? లేదు. ఏడైంది? ఇది మ్యూచువల్ అండర్స్టాండింగ్ నువ్వా? అచ్చా, నువ్వే నిర్ణయిస్తావు అనమాట. యు ఆర్ ద కోర్ట్. అవునా, యు ఆర్ ద కోర్ట్. అంతే కదా బాస్, నువ్వే డిసైడ్ చేస్తావా? ఒక ఫ్యామిలీని నువ్వే విడదీస్తావు, నువ్వే విడాకులు ఇచ్చేస్తావు. మరి అంతే అంటున్నావు కదా, నువ్వే ఇట్లా చేస్తున్నావు అంటున్నావు. ఆమె చేస్తుందా నువ్వు చేస్తున్నావా, ఆమె చేస్తుందా నువ్వు చేస్తున్నావా అని నువ్వు ఎట్లా అంటున్నావు? డాక్యుమెంటా? అగో నా పాపనే నా డాక్యుమెంట్. చెప్పుకో, ఏమని చెప్పుకుంటావు? నా పాపనే డాక్యుమెంట్. అరే మీరు విడదీస్తుర్రా పాపాత్మురాలా, మీరు అందరు కలిసి విడదీస్తుర్రా పాపాత్మురాలా. మీ ఇళ్లలో సంఘటనలు జరుగుతాయి చూడు, ఒక్కొక్కటి డెఫినెట్. ఇది అందరు చూస్తారు కదా, చిన్న చిన్న పిల్లలు కూడా చూస్తారు కదా. ఎవడెవడు మా నాయన ఏమబద్ధం ఆడిండు, మా అమ్మ ఏమబద్ధం ఆడిపిస్తుంది నన్ను, అవన్నీ చూస్తే తెలియదా? నెక్స్ట్ వాళ్ళ ఫ్యామిలీలో కూడా డెఫినెట్ 100% కెమెరాలు పెట్టి మరీ నిఘాలు పెడుతున్నారండి మా మీద. కెమెరాలు పెట్టి నిఘాలు పెడుతున్నారు మా మీద. అంటే ఎంత దారుణమైన పరిస్థితి ఇది, ఏమనుకుంటుంది అసలు? అంటే జీవితాలంటే ఏమనుకుంటున్నారు? పోలీసులను ఎంత గట్టిగా అరిచినా నా ఫోన్ ఇప్పియలేదు చూడండి. అంటే నేను కాల్చుకొని చచ్చిపోతే మజా చేసుకుందాం అనుకుంటున్నారా? దట్ ఈస్ ద రీజన్ వై ఐ టోల్డ్ ఎవ్రీథింగ్ టు ఏసీపీ సార్. ఆల్రెడీ కమిషనర్ పోలీస్కి కూడా నేను లెటర్ రాశాను. మధురానగర్ పిఎస్ ఈజ్ మై ప్రాబ్లం. అగైన్ అండ్ అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, నౌ ఈవెన్ టుడే ఆల్సో దే ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ మై ఫ్యామిలీ మ్యాటర్. ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ కోర్ట్ దే ఆర్ కమింగ్ టు మై హౌస్ అండ్ క్రియేటింగ్ సో మచ్ న్యూసెన్స్ హియర్. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఐ డోంట్ నో. బీయింగ్ ఎడ్యుకేటెడ్ ఐ వాంట్ టు షౌట్ లైక్ దిస్, ఈజ్ ఇట్ కరెక్ట్? What she want to do with people? What she want to do her, with her daughters? Dummil chepistada? Telugunna devataina engineering chadive pillani enteskochi CC కెమెరాలను బగలగొట్టిస్తుందా అండి? ఇంజనీరింగ్ చదివే పిల్లని తీసుకొచ్చి సీసీ కెమెరాలను బలగొట్టించింది అంటే ఏమైనా తెలివిన పనేనా? నా పిల్లని ఎందుకు, నా పిల్లల్ని ఎందుకు ముందుకు గుంజుతున్నారు? మీ అమ్మ పేరు ఉన్నప్పుడు ఎందుకు అమ్ముకోలేదు, నా పిల్ల పేరు మీదకి చేసినాక ఎందుకు అమ్ముతున్నారు? అంత దమ్ముంటే మీ అమ్మ పేరు మీద ఉన్నప్పుడు అమ్ముకునేది ఉన్నాయి, అప్పుడు ఎందుకు అమ్మలేదు, ఇప్పుడు ఎందుకు అమ్ముతున్నారు? అంటే నా పిల్లకు నాకు జీవితాంతము సంబంధం లేకుండా చేద్దామనే అట్లట్లుంటుందండి, అట్లట్లుంటుంది. సరే, జీవితాంతం సంబంధం లేకుండా చేయాలంటే త్రూ ప్రాపర్ ఛానల్ రావాలి. ఇక మేము ఇది ఇట్లా చేద్దాం అనుకుంటున్నామని చెప్పాలి. ఏం లేదు, మొత్తం సొంత నిర్ణయాలే. లేడీ డాన్ లాగా బిహేవ్ చేస్తుంది. హౌ ఇట్ ఈస్ కరెక్ట్? మళ్ళీ ఇంటి ముందుకు వచ్చి గొడవ చేస్తుంది నా ఇంటి ముందట. పేపర్లు అడుగుతాడు, ప్రతి ఒక్కడు పేపర్లు అడుగుతాడు. మరి మా పాప పుట్టినప్పుడు ఈమె నాకే పుట్టిందని పేపర్లు అడిగిరా ఎవడైనా? అంటే
17 సంవత్సరాల 344 రోజులు నేను చూస్తే ఒక్కరోజు దాటంగానే మైనారిటీ తీరిందని చెప్పి ఇష్టం వచ్చినట్టు చేస్తారా ఎవరైనా పిల్లలు? చెప్పన్నా న్యాయంగా ఉందా? ఎప్పుడైనా ఎవరైనా చేస్తారా అట్లా? 17 సంవత్సరాల 364 రోజులు మనం చూస్తాం మన పిల్లల్ని, ఒక్కరోజు దాటంగానే మైనారిటీ తీరిపోతుంది, రెక్కలు వస్తాయి, అన్నీ వస్తాయి, వెళ్ళిపోతుంది. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఇదేంలా నాకు అర్థం కాలేదు. నేను తనలేదు నా పిల్లలు, నా పిల్లలకు కాకుండా ఏం చేసినా నేను ఒప్పుకోను. దిస్ ఈజ్ మై ఫైనల్ డిసిషన్. మాట్లాడలేరు ఎవరు, ఎందుకంటే నా వైపు న్యాయం ఉంది కాబట్టి. నేను ఇంత కొట్లాడడానికి కారణం ఏంటంటే నా వైపు న్యాయం ఉంది. నా ఫోన్ ఏమేమి గెలిచిండ్రో కొడుకులు, ఎవడైతే నా ఫోను నా చేతులకే లాగిండో, అది ఆ సీసీ కెమెరాలో కూడా పడ్డది, ఆ లంజవాడుకు లాగేది. మీరు కొంచెం సహాయం చేయాలి నాకు. అయితే ఆ సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అయింది ఏ లంజవాడుకు లాగిండో, ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో. ఫోన్ లాక్కోవడము చాలా పెద్ద తప్పు. పర్సన్ మీద చేసినట్టే ఫోన్ లాక్కోవడం. సో మాట్లాడండి, ఇక్కడ రాక ఇక్కడ వచ్చి మాట్లాడమని చెప్పండి. నా ముందట మాట్లాడమండి ఒక్కొక్క మాట. గూడు పుటాని చేయడము చాలా ఈజీ. నేను ఇంత కొట్లాడుతున్నట్టే నాకు న్యాయం ఉంది. అగో ఆ గడ్డ పైన మా ఇంట్లోనే ఉన్నాడు. ఈ ఇల్లు కట్టినప్పటి నుంచి ఆయన రహన్లకం ఉంటుండే మా ఇంట్లో. ఈ ఇంట్లో ఇప్పుడు వచ్చిన గడ్డ పైన ఈ ఇంట్లోనే రహన్కుంటుండే లోపల పోర్షన్స్లో. మేము ఇక్కడ ఉంటుంటుంది. ఇవన్నీ వదిలేసి మైనారిటీ తీరింది, ఇది నీ పిల్లది. అరే నీ పిల్లదైతే నా పిల్ల పేరు మీదకి ఎందుకు చేసారు భాయ్? అమ్ముకునేది ఉంటే నా పిల్ల పేరు మీదకి ఎందుకు చేశారు? అమ్ముకున్నారు నా పిల్ల పేరు మీద చేసిన రోజు నేను సంతోషించిన నా ఆస్తి నా పిల్ల పేరు మీదకి వచ్చిందండి.